సన్స్క్రీన్స్ ఎలా వాడుకోవాలి, అలానే నైట్ టైం సీరమ్స్ ఎలా వాడతాము, అలానే చర్మం పైన ట్యానింగ్ ఉంటే ఎలా తగ్గించుకుంటాము, దీని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీస్ హైదరాబాద్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ట్యాన్ ఇబ్బందికరంగా మారుతుందండి. ట్యాన్ అంటే మనకి చర్మంలో నలుపు అనేది ఎక్కువ ఇబ్బందికి పెడుతుందన్నమాట. నేను సూర్యుడికి వెలుతురికి వెళ్ళను, నేను సూర్యుడి వెలుతురికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు వస్తుంది ట్యాన్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ట్యాన్ అనేది ఎప్పుడైనా కానీ సూర్యుడు వెలుతురికి మీకు తగలటంతో మీ చర్మంలోకి మీకు మెలనిన్ రంగ్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది. నల్ల కణాలు మన చర్మంలో ఉంటుందండి, పైన పొరలో కింద పొరలో మధ్యలో మీకు నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాల పని ఎప్పుడూ మెలనిన్ ని ప్రొడక్షన్ చేయటం. మెలనిన్ అనేది ఒక పదార్థం లాంటిదండి. ఈ మెలనిన్ పదార్థం ఏం చేస్తుంది అని అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే చర్మం మీదకి పడుతుందో దాన్ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ గనక చర్మంలో పైన పొర నుంచి ఎపిడర్మిస్ నుంచి మీ కింద పొరలోకి వెళ్తుంది అనుకోండి, చాలా మటుకు డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ డ్యామేజ్ అవ్వటం చర్మానికే కాదండి, ఇతరత్రై ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు అనమాట. కండరాలకి కానీ ఎటువంటి కానీ చాలా డ్యామేజెస్ అనేటివి జరగవచ్చు అనమాట. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ని మన చర్మం లోపలికి చొచ్చుకుపోకుండా ఉండటానికనే మెలనిన్ రంగ్ అనేది మనకి బాడీ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ చర్మంలో నేను ఈ నల్ల కణాల పని అది అనమాట. ఇంకోటి అది తప్ప ఇంకోటి ఏ పని చేయదండి. దానికి ఏంటంటే సూర్యుడు వెలుతురు తగలంగానే ఎక్కువ మెలనిన్ ఇస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తులు ఎలా అయితే మనకి ఆక్సిజన్ గాల్లోంచి తీసుకొని ప్రతి క్షణం మనకి ఆక్సిజన్ ఎలా అయితే బాడీలో సర్క్యులేషన్ చేస్తుందండి, అలానే గుండెకాయ ఎలా రక్తాన్ని తీసుకొని అలా ప్రతి చోట ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని ప్రతి అంచున అంచున కూడా మనకి ఎలా అయితే సర్క్యులేషన్ చేస్తుందో అలా ఈ నల్ల కణాల పని నలుపుని ప్రొడక్షన్ చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి రానియకుండా కాపాడు. సో ఎండ ఎంత తగిలినా సూర్యుడు వెలుతురు ఎంత తగిలినా అప్పుడు ఏమవుతుందనంటే నల్ల కణము కొద్దిగా మెలనిన్ ని ఇస్తుందన్నమాట. ఈ నల్ల కణం ఏదైతే మెలనిన్ ఇస్తుందో అండి చర్మంలో కొన్ని నెలల పాటు అలా ఉండిపోతుంది. ఈ మెలనిన్ రంగు ప్రతి కణం దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఆ ప్రతి కణము ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని తీసుకొని దాంట్లోంచి తీసేస్తుంది అన్నమాట. అయితే ఏదైతే ఈ మెలనిన్ ఉందో అండి చర్మంలో కొన్ని నెలల పాటు ఉంటూ అలానే కొద్దిగా మళ్ళీ మళ్ళీ ఎండ తగులుతున్నప్పుడు లేక సూర్యుడు వెలుతురు తగులుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ నల్ల కణాలు అనేటిది మీకు ఎండకి అలా మీకు ఎక్కువ దిస్తూనే ఉంటుంది. సో ఎంత సూర్యుడు రశ్మి తగులుతుందో ఎంత సూర్యుడిది అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతుందో అంత మెలనిన్ వస్తూనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందనంటే మీ చర్మం పైన సన్స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం పడుతుంది. సో ఈ మెలనిన్ రంగ్ అనేది మీకు ఏదైతే వస్తుందో అది బ్రౌన్ కలర్లో రంగు ఉంటుందండి. మరీ ఎక్కువగా ఎండకి వెళ్తున్నప్పుడు సూర్యుడు వెలుతురికి వెళ్తున్నప్పుడు అది బ్రౌన్ కలర్ రంగు కాస్త మీకు నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే మనం ట్యాన్ అని అంటాం. ఈ ట్యాన్ ఏదైతే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అండి దానికి మనం లేజర్స్ అనేది కానీ లేకపోతే సన్స్క్రీన్స్ కానీ లేకపోతే సీరమ్స్ కానీ పీల్స్ కానీ ఇవే కానీ గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ట్యాన్ వచ్చినప్పుడు మనకి ఏంటి సన్స్క్రీన్ పెడితే ఏంటి లాభం అని చాలామంది అడుగుతూ ఉంటారు. సన్స్క్రీన్ అవసరం ఏముంది సార్, నేను రాత్రిపూట క్రీమ్స్ పెడుతున్నాను కదా, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా, లేజర్స్ చేసుకుంటున్నాను కదా, పీల్స్ చేసుకుంటున్నాను కదా, ఏంటి అని అంటారు. సన్స్క్రీన్ అనేది మీకు మెలనిన్ చేయాల్సిన పని సన్స్క్రీన్ చేస్తుంది అనమాట. సో ఏదైతే ఈ మెలనిన్ రంగు ఉంటుందో అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎలా అబ్జార్బ్ చేస్తుందో సన్స్క్రీన్ చర్మం పైనకి వచ్చేసి ఇది అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేస్తుంది. సో ఈ అల్ట్రావైలెట్ లైట్ని ఇది తను తీసేసుకొని తను అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి వాష్ చేసేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి చర్మంలో ఉన్న నలకణం ఏమనుకుంటుందనంటే నాకు అంత అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలట్లేదు కాబట్టి మెలనిన్ రంగు నేను తక్కువ మోతాదులో ప్రొడక్షన్ చేయొచ్చు అని మెలనిన్ని మెల్లగా తగ్గించుకుంటుంది. అయితే చర్మంలో ఉన్న మెలనిన్ అయితే అలానే ఉంటుంది కదండి. సో ఉన్న మెలనిన్ కాకుండా కొత్త మెలనిన్ అనేది తక్కువగా వస్తుంది అన్నమాట. సో చర్మంలో నలకణము మీకు ఉదయం 7 గంటలకు తగిలితే మళ్ళీ మధ్యాహ్నం కల్లా కొద్దిగా మెలనిన్ ఇస్తుంది, అలానే మధ్యాహ్నం 11 తగిలితే ఇంకొద్దిగా మెలనిన్ ఇస్తుంది అన్నమాట. సో అందుకోసమే సన్స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా ఎప్పుడు పెడుతూనే ఉండాలండి. మంచిగా దట్టంగా సన్స్క్రీన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలానే చాలామంది గృహిణీలు కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి, వాళ్ళు ఏమంటారనంటే అసలు నేను ఎండలోకే వెళ్ళానండి, నేను అసలు సూర్యుడు వెలుతురు అనేది రాదండి అని అంటారు. మీరు గమనిస్తే ఇల్లు అనేది వాస్తు ప్రకారంగా కట్టుకుంటారు కాబట్టి కిచెన్లోకి వంటగదిలోకి మీకు తప్పకుండా సన్స్క్రీన్ సన్ ఎక్స్పోజర్ అనేది అవుతుందండి.
సూర్యుడి తొలికిరణాలు అనేది ఇంట్లో ఈస్ట్లో ఇక్కడ అవుతుంది కాబట్టి మీకు వంటగదిలో మీకు చాలా ఖచ్చితంగా ఉంటుంది. గృహిణీలు వంటగదిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళకి కానీ వర్కింగ్ ఉమెన్ కానీ వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఆఫీస్కి అండి, నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అని అంటే, సన్ స్క్రీన్ అనేది మీరు ఉదయం 9 గంటలకు పెట్టుకోవాలి, 11, 12, 1 గంటకు అలా పెట్టుకోవాలి. మధ్యాహ్నం 3 ఇంటికి ఒకవేళ మీరు ఇంటికి బయలుదేరితే కనుక మీరు ఆ సన్ ఎక్స్పోజర్ కాకుండా ఉండటానికని మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అదే గృహిణులకు నేను ఏం అడ్వైస్ చేస్తానా అంటే అండి, అది కూడా మగవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వంటలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అదే అడ్వైస్ చేస్తారు. సన్ స్క్రీన్ అనేది మీరు ఉదయం లేవగానే మీరు పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ అనేది ఉదయం పెట్టుకొని మీ పని మీరు చేస్తుంటే చెమటలు వస్తుంటే ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయండి, కాదని కాదు. కాకపోతే ఆ ఉన్నంత సేపులో అయినా కానీ మీకు సన్ ప్రొటెక్షన్ అనేది బాగా అవుతుంది. సన్ ప్రొటెక్షన్ అనేది మీకు ఖచ్చితంగా సన్ స్క్రీన్ తోటే సాధ్యమవుతుంది. సూర్యుడి వెలుతురికి వచ్చే డ్యామేజ్ని మొట్టమొదటిగా ప్రివెన్షన్ చేసేదే సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్స్ అనేది మీరు మంచిగా వాడుకుంటే, థిక్గా పెట్టుకుంటే మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే సన్ స్క్రీన్స్ ఎలా వాడతారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. సన్ స్క్రీన్ ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఖచ్చితంగా వాడుకోవాలండి. ఎందుకనంటే ఒక సన్ స్క్రీన్ అనేది, ఆ పదార్థం అనేది 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువసేపు స్టేబుల్గా ఉండదు అనమాట, అది కరిగిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంటుంది, డోలో ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఏ రకమైన ట్యాబ్లెట్ అయినా కానివ్వండి, జ్వరం వచ్చినప్పుడు మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది ఒక 6 గంటలు 8 గంటలే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ జ్వరం వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకోసమనే డాక్టర్లు మీకు బిల్లలు ఇచ్చినప్పుడు దాని ఉదయం సాయంత్రం అనో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనో చెప్తారు. ఎందుకనంటే ఏ మందుకైనా శరీరంలో కానీ దాని పదార్థం కానీ డీగ్రేడ్ అయిపోతాయి, ఆ డీగ్రేడ్ అయినప్పుడు బాడీలోంచి వెళ్ళిపోతుంది. సన్ స్క్రీన్ కూడా అలానే దానికి పనిచేసే సమయం 3 గంటలే. 3 గంటల కంటే ఎక్కువసేపు పనిచేసే సన్ స్క్రీన్స్ ప్రపంచంలో లేవండి. అందుకోసమనే సన్ స్క్రీన్ మీరు పెట్టే పద్ధతిని మీరు ప్రతి 3 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సన్ స్క్రీన్ పెట్టుకునే పద్ధతి ఇది అనమాట, ప్రతి 3 గంటలకి మీరు పెట్టుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సన్ స్క్రీన్ ప్రతి 3 గంటలకి మీరు పెట్టుకుంటూ ఉంటే చర్మంలో మీకు నల్ల కణాలు ఏవైతే మెలనిన్ ప్రొడక్షన్ ఉంటుందో అది తగ్గిస్తూ పోతుంది. అంటే ఆ నల్ల కణాలకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనం ఒక షీల్డ్ లాగా, ఒక కవచం లాగా పెట్టేసి అది తగలకుండా ఉండటం వల్ల మీకు అది బెనిఫిట్ ఉంటుంది. ఇంత ఉంటుందా సన్ స్క్రీన్ తోటి బెనిఫిట్ అని మీరు ఆలోచిస్తున్నారు కదండి. మీ చర్మాన్ని మీరు ఇక్కడ భుజం పైన, ఛాతి పైన, మీరు ముఖం పైన ఉన్న చర్మాన్ని కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఏదో ఒక వస్త్రం, ఏదో ఒక బట్ట మీకు ఇక్కడ చర్మాన్ని ఇక్కడ ఛాతి పైన, భుజం పైన మీకు కంపల్సరీగా మీరు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎండకనేది ఎప్పుడు తగలకుండా ఉంటుంది. అలానే చర్మంలో ముఖం పైన మోస్ట్ డెన్సెస్ట్ అంటే హయ్యెస్ట్ డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్ అనేది చర్మంలో ముఖం పైన ఉంటుందండి. అంటే నల్ల కణాలు అనేది మొత్తం బాడీలో కంటే, శరీరం కంటే మీకు ముఖం పైన ఎక్కువగా మెలనోసైట్స్ ఇస్తారనమాట, సహజంగా ఉంటుంది చర్మంలో. అలా ఉన్నదానికి బేసికలీ సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటే మీకు ఆ నల్ల కణాలు అనేది పనిచేయదు. ఒకవేళ సన్ స్క్రీన్ కనుక మీరు మిస్ అయ్యారనుకోండి, ఆ తర్వాత ఈ నల్ల కణాలు అనేది మెలనిన్ ప్రొడక్షన్ అనేది అవుతుందండి. అదే చర్మం ఛాతి పైన, భుజం పైన ఉన్నప్పుడు మీకు అసలు ఎండనే తగలదు కాబట్టి, చాలా తక్కువగా తగులుతుంది కాబట్టి మీకు అక్కడ తెల్లగా ఉంటుందండి. తెల్లగా కాకపోయినా చామం ఛాయగా అయినా కానీ మీ చర్మానికి చాలా తేడా రంగులో ఉంటుందండి. ఎందుకనంటే మీ చర్మాన్ని ఫేస్ పైన, అలానే ముఖం పైన, మెడ పైన మీరు అసలుకి సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఉంటే నలుపు అనేది ఎక్కువగా అయి అలా నలుపు రంగుగా మారిపోయి చాలా ఇబ్బంది పెడుతుందండి. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా 2 గంటలకి 3 గంటలకి మీరు బాగా పెట్టుకుంటూ ఉంటే మీకు బాగా పనిచేస్తుంది. ఒక సన్ స్క్రీన్ 60 ml బాటిల్ మీకు 2 వారాల్లో అయిపోవాలండి. అంటే ఉదయం మధ్యాహ్నం మీరు ఖచ్చితంగా పెడితే మీకు మంచిగా ఒక 2 వారాల్లో మీకు అది బాటిల్ అయిపోతే మీకు మంచి పద్ధతిలో పెట్టినట్టుగా ఆలోచించాలి. సన్ స్క్రీన్ అంత పెడితే జిడ్డుగా ఉంటుంది కదా సార్ అని అంటారు నన్ను చాలామంది. సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు జిడ్డుగా ఉన్నా మీకు ఆ తర్వాత మీకు ఏవైతే రిజల్ట్స్ వస్తాయో చాలా మంచిగా ఉంటుందండి. సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు నాకు ఫేస్ డల్గా ఉంది సార్ అని అంటారు. సన్ స్క్రీన్ డల్గా చేస్తుంది చర్మాన్ని పెట్టుకున్నప్పుడు, కానీ ఆ సన్ స్క్రీన్ అనేది పెట్టుకొని కంటిన్యూ చేస్తుంటే మీకు చాలా బెటర్ ఉంటుందండి. ఎప్పుడైతే సాయంత్రం మీరు వాష్ చేసేస్తారో ఫేస్, అలాంటప్పుడు సన్ స్క్రీన్ మీకు అది పోతుందో అప్పుడు మీ చర్మం సహజంగా నార్మల్గా ఉంటుంది. అలానే మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇంపార్టెంట్ ఫెస్టివల్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఉన్నప్పుడు మీకు సన్ స్క్రీన్ లేకుండా వెళ్ళినప్పుడు
చర్మంలో మీకు ఆ నలుపు అనేది తగ్గి మీకు బెటర్గా కనిపిస్తుంది. సో సన్స్క్రీన్ వాడే పద్ధతి ఇదండి. ఒకవేళ ఎక్కువ జిడ్డుగా అనిపిస్తే సన్స్క్రీన్ మీరు ఖచ్చితంగా దాంట్లో మంచి కొద్దిగా పౌడర్ అద్దుకొని మంచిగా మీరు జిడ్డుగా లేకుండా మీరు కానిచ్చు. ఉదయం పూట మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను వాష్ చేసుకోలేకపోతున్నాను చర్మాన్ని, అలాంటప్పుడు నేను సన్స్క్రీన్ మళ్ళీ ఎలా వాడచ్చు అని చాలామంది వీక్షకులు అడుగుతూ ఉంటారు. సన్స్క్రీన్ అనేది మీరు ముఖం పైన మీరు ఒకవేళ వాష్ చేయలేకపోయినా డైరెక్ట్గా అయినా పెట్టండి. అలా పెట్టడంతో ఏమవుతుందనంటే మీ చర్మంలో ఉన్న నలుపుయే కాకుండా మీకు చర్మంలో మంచిగా మాయిశ్చర్ కూడా రిటెన్షన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనంటే బయట ఉన్న దుమ్ము ధూళి పొల్యూషన్ అన్నిటినీ కవర్ చేస్తుంది అనమాట సన్స్క్రీన్. ఎందుకనంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక కవచం లాగా మీకు ఉండటంతో ఏమవుతుందనంటే బయట ఉన్న దుమ్ము ధూళి అంతా వచ్చి సన్స్క్రీన్ మీద పడటంతో మీరు వాష్ చేయటంతో ఆ దుమ్ము ధూళి కూడా వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ దుమ్ము ధూళిలో ఏదైతే డ్యామేజింగ్ ఉంటుందో ఎఫెక్ట్స్ అవి చర్మం పైన డైరెక్ట్ పడటంతో కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఉదాహరణకి మీరు పొల్యూషన్లో వెళ్ళారనుకోండి, పొల్యూషన్లో ఉన్న నల్ల కణాలు ఏవైతే లెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ చర్మం మీద పడ్డప్పుడు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుందండి. అలానే మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ వర్క్లో వెళ్తే గనక మీరు ఎప్పుడైనా గమనిస్తే సిమెంట్ పొడి కానీ ఏదైనా కానీ పొడి కానీ చర్మం పైన పడితే మీకు అది కొద్దిగా దురదగా మారుతుంది. ఎందుకనంటే చర్మానికి అది ఇష్టం ఉండదు అనమాట. చర్మానికి దుమ్ము ధూళిలో తిరిగేదానికి దానికి ఉండదండి, దానికి హార్డనింగ్ ఎఫెక్ట్ అని చేస్తుంది అనమాట. అంటే ఆ దుమ్ము ధూళి పడటంతో చర్మము మందం పెంచుతుంది. ఎందుకనంటే అలాంటి పడుతున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి, ఇంకో కవచం ఇంకొక లేయర్ చేయాలి అనే ఉద్దేశంతో అది చేస్తుంది అనమాట. సో సన్స్క్రీన్స్ ఒక కవచం ఉండటంతో ఆ దుమ్ము ధూళి చర్మానికి పడకుండా ఉండటం వల్ల మీ చర్మంలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, అది మందం కానీ ఎక్కువ పెరగకుండా మంచిగా సాఫ్ట్గా సటిల్గా ఉండేటట్టుగా చేస్తున్నాం. సో సన్స్క్రీన్ తోటి లాభాలు అనేకమండి. సన్స్క్రీన్ మీకు ఒక మంచి నేస్తం. నేను నా క్లయింట్స్కి నా పేషెంట్స్కి అదే చెప్తాను, మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ చర్మానికి ఒక మంచి సన్స్క్రీన్, ఒక మంచి మాయిశ్చరైజర్. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి సన్స్క్రీన్ వాడుతూ మీ పిగ్మెంటేషన్ని తప్పకుండా తగ్గించుకోగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ నొక్కండి. మీకు ప్రతి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ప్రయత్నం చేస్తున్నానండి. అలానే మీ చుట్టాలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి సన్స్క్రీన్ గురించని నిజాలు తెలియజేయటానికని, యూస్ చేసే పద్ధతి తెలుసుకోవటానికని వాళ్ళకి షేర్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీస్ హైదరాబాద్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.